अल्लूर जिला पेदबायलु मंडलं पात रूडकोटिलो गत कोद्दी रोजुलुगा सीजनल व्याधुलतो प्रजलु इब्बंदुलु पड़ुतुन्नारनि तेलुसुकुन्न स्थानिक सर्पंच कातरि सुरेश कुमार वैद्य शिबिरानि एर्पाटु चेशारु। रोडकोट वैद्याधिकारि डाक्टर अशोक आध्वर्यंलो रोगुलनु परीक्षिंचि मंदुलनु पंपिणी चेशारु। వైద్య శిబిరానికి వచ్చిన రోగులకు స్థానిక సర్పంచ్ సురేష్ కుమార్ రొట్టెలను పంపిణీ చేసి ప్రతి ఒక్కరూ ఇంటి పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకుని కాచిన నీటిని త్రాగాలని అన్నారు। ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। राजेंद्र बल्ला बल्ला कवर से कवर सीजन वाल కొన్ని వ్యాధులు ప్రబలం ఉన్నాయి। అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఫీవర్స్ ఉన్నాయి ఇమ్యూనిటీ పెద్దలతో సహా। దానికి మెయిన్ కారణం ఏంటంటే పరిశుభ్రత లోపం। సో మనకి పర్సనల్ హైజీన్ ఎంత ఇంపార్టెంటో పరిసరాల శుభ్రత కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఎస్పెషల్లీ ఎపిడెమిక్ సీజన్స్ లో వాటర్ స్టాగ్నెన్సీ ఎక్కడ పడతా ఉంటాయి, దాని మీద మనకి దోమలు గుడ్లు పెట్టడం వల్ల మనకి లార్వా పెరగడం వల్ల మలేరియాలు, డెంగ్యూలు, టైఫాయిడ్స్ ఇలాంటివి వస్తాయి। సో వాటిని నివారించడం కోసం మేము కూడా ప్రత్యేకంగా ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది। సో టోటల్ అందరినీ స్క్రీనింగ్ చేస్తాము, వాళ్ళకి టెస్ట్లు, వైరల్ టెస్ట్లు చేస్తున్నాము। ఎవరికైతే మలేరియా టైఫాయిడ్స్ వస్తాయో వాళ్ళకి తగ్గట్టు ఇచ్చి మందు వాడమని చెప్తున్నాను। సో ప్రత్యేకంగా ప్రివెంట్ గ్రామంలో మరి గ్రామస్తులందరికీ కూడాను విష జ్వరాలు అనేది అందరికీ కూడా జ్వరాలు ఎక్కువగా ఉండి బాధపడుతున్నారు। మరి స్థానిక డాక్టర్ అశోక్ గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజు పంచాయతీ సర్పంచ్ గారు నేను కలిసి ఈ రోజు పాత్రూడకొట్లో మెడికల్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది। మరి ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం మార్పు వల్ల అనేక చిన్న చిన్న జ్వరాలు అనేది ఖచ్చితంగా అందరికీ వస్తుంది। మనం జాగ్రత్తగా ఉంటూ మరి మరుగుపెట్టిన నీరు తాగడం గాని లేదంటే డాక్టర్ సలహా మేరకు మందులు వాడడం గాని చేస్తే ఈ చిన్న చిన్న జ్వరాలు కాబట్టి మనం త్వరగా కోలుకునే పరిస్థితి ఉంటుంది। మరి భవిష్యత్తులో ఇంకా ఇబ్బంది అనేది ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతో మరి మా స్థానిక నాయకులు బాలరాజు గారు గాని వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టాలని చెప్పి నాకు 2-3 రోజుల నుంచి చెప్పడం జరుగుతుంది। ఈ రోజు మరి డాక్టర్ గారి సలహా మేరకు ఈ రోజు మన మెడికల్ క్యాంప్ అనేది పాత్రూడకొట గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది। అలాగే టైఫాయిడ్ కి సంబంధించినటువంటి కిట్స్ నా తరపున ఈ వైడల్ కిట్స్ గాని నా తరపున హాస్పిటల్ కి ఇవ్వడం జరుగుతుంది। అలాగే కొంతమంది రోగాలు పడినటువంటి కొంతమంది పేషెంట్స్ కి నా తరపున బ్రెడ్స్ గాని ఇలాంటివన్నీ కూడా అందజేస్తున్నాం। ఈ రోజు అందరూ కూడా పంచాయతీ ప్రజలందరూ కూడా బాగుండాలి, అలానే మరి పరిశుభ్రంగా ఉండాలని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను।